వ్యూవర్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా. డిఎస్సి 2020 కొత్త ఉపాధ్యాయ నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తాము అని ప్రకటించిన ఈ నేపథ్యంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులంతా కూడా మొట్టమొదటగా ఆలోచించేది ఏపీ టెట్ గురించే. మరి అలాంటి ఏపీ టెట్ను కూడా ఇదే సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, టెట్ నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. వచ్చే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆలోపు టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. 4 ఏళ్ల తర్వాత 2018 ఫిబ్రవరిలో విద్యాశాఖ టెట్ నిర్వహించింది. ఈ పరీక్షకు 4.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్ కమ్ టీఆర్టీని విద్యాశాఖ నిర్వహించింది. జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో టెట్ కోసం బీఈడీ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్లో మరో టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో చర్చించిన అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆ శాఖ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి 45 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తోంది. ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్లకు విడివిడిగా పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. వ్యాయామ ఉపాధ్యాయ టెట్పై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో వీరికి నిర్వహించాలా వద్దా అనే స్పష్టత రావాల్సి ఉంది. టెట్ నిర్వహించిన తర్వాత జనవరిలో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ ప్రణాళికలు చేస్తోంది. మరి మనందరికీ తెలిసిందే, ఏపీ డిఎస్సి 2020 పరీక్షను రాయాలి అంటే ముందుగా ఏపీ టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి ఏపీ టెట్ పరీక్షలో క్వాలిఫై అయితే అది 7 సంవత్సరాల వరకు దాని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇది వరకే టెట్ పరీక్ష రాసి మంచి స్కోర్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క ఇష్టానుసారం ఇప్పుడు జరగబోయే టెట్కు రాయొచ్చు లేదా రాయకపోవచ్చు. కానీ చాలా వరకు చాలామంది టెట్లో వారి యొక్క స్కోర్ను పెంచుకోవడానికి మరలా టెట్ అనేది రాస్తూ ఉంటారు. ఒకసారి టెట్ అనేది క్వాలిఫై అయితే 7 సంవత్సరాల వరకు దాని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ముందుగా చాలా రోజుల కింద టెట్ పరీక్ష రాసిన వారు వారి యొక్క వ్యాలిడిటీ అంటే 7 సంవత్సరాలు అనేది పూర్తి అయి ఉంటుంది కాబట్టి అలాంటి వారు కూడా మరలా టెట్ పరీక్షను రాసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2018 ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షకు 4.5 లక్షల మంది అభ్యర్థులు ఇక్కడ టెట్ పరీక్షను రాసినట్టు మనకు సమాచారం కనిపిస్తుంది. మరి ఈ టెట్కు కూడా అంతే స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు, లేదా అంతకు మించిన దరఖాస్తులు కూడా రావచ్చు. సో టోటల్గా ఏపీ టెట్ను నిర్వహించడానికి విద్యాశాఖ అయితే కసరత్తును మొత్తం ప్రారంభించింది. ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత 45 రోజుల్లో టోటల్గా ఈ ఏపీ టెట్కు సంబంధించిన ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని మనకు విద్యాశాఖ భావిస్తున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఈ టెట్ అనేది నిర్వహించిన తర్వాత ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెంటనే వస్తుంది. ఇక డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఏపీపీఎస్సి వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. వెబ్సైట్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్స్, ఏపీపీఎస్సి నిర్వహించిపోయే డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్స్ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు psc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ పరీక్షలు నవంబర్ 2019 సెషన్లో జరగబోతున్నాయి. ఇక 10న ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇంటర్వ్యూలు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్కు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 10వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సి తెలియజేసింది. విజయవాడ బందర్ రోడ్లోని ఏపీపీఎస్సి ప్రధాన కార్యాలయంలో 10:30 నుంచి అభ్యర్థుల విద్యార్హత పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు psc.ap.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, ఒకవేళ కావాలనుకుంటే ఈ వెబ్సైట్ను సందర్శించవచ్చు అని తెలియజేశారు. ఇవి టోటల్గా ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్ని, ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ విషయాలను మీరు కూడా తెలుసుకోవాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.